దమ్మాలపాడు గ్రామంలో డబ్బులు పంచుతున్నారంటే మా జన సైనికుల మీద తలలు బద్దలు కొట్టేసి 12 కుట్లు పడి నుదుటి మీద, అయినా కానీ మా వాళ్ళు నిలబడున్నారు. అలాగే మొన్న పాలకుల నియోజకవర్గంలో ఏనుగుమాని లంక గ్రామంలో మా కార్యకర్త మా జన సైనికుడు విజయభాస్కర్ పైన స్థానిక వైసీపీ నాయకులు దాడి ఇంటికి తీసుకెళ్లి దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టినా కానీ మేము నిలబడున్నాం. ఎందుకంటే మార్పు రావాలి, ఈ దాష్టికానికి మేము ఎదురెళ్ళాలి, మార్పు జరగాలని చాలా కంకణం కట్టుకున్న ఒక యువ సమూహం, ఒక కలల ఖనిజాలతో చేసిన యువత ఈరోజు జనసేన వైపు చాలా బలంగా ఉంది. మార్పు రావాలి. ఈ మార్పు కోసం ఉన్న యువత, మహిళలు, ఆడపడుచులు, ఉదాహరణకి అమలాపురంలో ఒక 80 ఏళ్ల బామ్మగారు జనసేనకు అండగా నిలబడి, ఎందుకంటే ఆవిడ ఒకటే అడిగి, ఎందుకమ్మా మీరు ఉన్నారంటే మార్పు రావాలి, దాష్టికానికి ఎదురొడ్డే వ్యక్తుల సమూహం కావాలి. అందుకే నేను ముందు నాకు ఈ వయసులో నేను ఇంట్లో కృష్ణారామాన్ని కూర్చోవచ్చు, కానీ నేను ఎందుకు వస్తున్నానంటే ఈ మార్పుకు నా వంతు నేను కూడా కృషి చేస్తున్నాను అన్నది ఆవిడకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాంటి పెద్దలే ఈరోజు జనసేనకి విపరీతమైన మద్దతుగా ఉన్నారు. ఈరోజున మనం ఈ ఎన్నికల్లో మీరు మాకు అండగా నిలబడకపోతే, ఉదాహరణకి మన నరసరావుపేట నియోజకవర్గంలోని పమిడిపాడు గ్రామంలో ముస్లిం మైనారిటీ మహిళ శ్రీమతి గౌసియా బేగం గారు గెలిచారు. గెలిచిన వెంటనే అక్కడ స్థానికంగా వైసీపీ నాయకులు అధికార యంత్రాంగంతో ఒత్తిడి పెట్టి 150 మంది వృద్ధులకి పెన్షన్లు ఆపేశారు. ఇది చూస్తే ఎక్కడైనా సరే వారికి ఎదురొడ్డి నిలిస్తే పెన్షన్లు ఆపేసే పరిస్థితి. నాకు ఒకటే అనిపించింది, మీకు మద్దతు తెలిపింది 40% ప్రజలు అనుకుందాం, 60% మంది ప్రజలు ఉన్నారు ఇంకా విడిగా రకరకాల పార్టీల ద్వారా. అలాగే మీరు ట్యాక్స్ తీసుకుంటుంది, మనందరం 100 మంది ట్యాక్సులు కడితే మన పాల ప్యాకెట్లకు, ఇంటికి మన ఇంట్లో కొనుక్కున్న వస్తువులకు, పెట్రోల్కు అన్నిటి కలిపి మనం రాష్ట్ర ప్రభుత్వానికి 100 మంది ట్యాక్సులు కడితే ఈ 100 మంది సంపాదన తీసుకొని వీళ్ళు వాళ్ళు అనుకున్న ఓట్ బ్యాంకే వాళ్ళు వేసే పరిస్థితి. ఇట్లా ఒక్క చోట ప్రతి చోట ఇదే జరుగుతూ ఉంది. ఇలాగే మన వీళ్ళకి భయపడిపోయి లేదంటే వీళ్ళెవరు మనల్ని ఆపడానికి, మన పెన్షన్లు ఆపడానికి వీళ్ళెవరు? మనందరి ఉమ్మడి శ్రమ, మనందరి ఉమ్మడి కృషి ఇది. పంచితే సమానంగా పంచాలి, అంతేగాని వాళ్ళ జేబుల్లో డబ్బులు ఇవ్వట్లా, వాళ్ళ మైనింగ్లో డబ్బులు ఇవ్వట్లా, వాళ్ళ కాంట్రాక్ట్లో డబ్బులు ఇవ్వట్లా. మనందరి కష్టం ఇది. వీళ్ళెవరు మన పెన్షన్లు ఆపడానికి? వీళ్ళెవరు మనకు ప్రభుత్వ పథకాలు ఆపడానికి? వచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి మనకి. దీనిని ఒకసారి ప్రతి ఒక్కరూ బలంగా మీరు ఎదుర్కోకపోతే మటుకు ఎంతసేపు మన దేహి అనే పరిస్థితి వస్తుంది. యాచించే పరిస్థితి నుంచి మనం శాసించే పరిస్థితికి రాకపోతే ఈ దాష్టికానికి అంతుండదు. ఎంతసేపు ఇంక మనం బానిసల్లాగే పోరాటం చేయాల్సి వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్కి ఎవరు చెప్తారో ఏంటో మనకు తెలియదు. అంతకుముందు కూడా ఎలక్షన్ టైంలోనే తెలంగాణలో ఆందోళనని టీఆర్ఎస్ వాళ్ళు కొడుతున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చా, ఏ తెలంగాణ బిడ్డైనా సరే ఇక్కడ తెలుగు వాళ్ళని ఫ్యామిలీని కొట్టి తరివేసిన ఒక్క సంఘటన చూపించండి పవన్ కళ్యాణ్ గారు, మీకు నేను నమస్కారం చెప్తాను, మీరు హానెస్ట్ అని చెప్తాను. అది వాటికి ఏమి సమాధానం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ దాష్టికు పెరగడానికి అంతకుముందు ఏం దాష్టికాలు చేశారు? ఏమైనా అంతకుముందు, అసలు అంతకుముందు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి మీద నేను కేసులు ఉన్నాయా, మర్డర్ కేసులు ఉన్నాయా, మానభంగాల కేసులు ఉన్నాయా, దొమ్మీలు ఉన్నాయా, ఏమైనా కొట్టాడా, పంచాయతీలు చేశాడా, ఏమైనా ఒకటన్నా మీరు పట్టుకోగలిగితే అసలు జగన్ గారి గురించి, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు జగన్ గారు బాగా సంపాదించారడానికి ఆ రోజుల్లో ఏ మీడియా కూడా జగన్ గారి మీద ఒక్క మాట రాయలా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు లేపాడో అప్పటి నుంచే వచ్చింది. అప్పుడు రాయసుగా, అప్పుడు ఆంధ్రజ్యోతి కానీ నిజంగా ఇతను రౌడీ విజయం చేస్తే ఆ పేపర్ కానీ పత్రిక కానీ మరొకటి కానీ ఏదైనా టీవీ కానీ చేయవచ్చు కదా, మరి చేయలా. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో అతన్ని తిరిగితే ఓ మా వాడి మీద పలానా మీరు అన్నావు కాబట్టి సిబిఐ వేస్తా అని సిబిఐ వేశాడు వైఎస్ఆర్ గారు. అది మీకు తెలుసు. అప్పుడు ఏ పేపర్లో కూడా ఇతను వాళ్ళ నన్ను అడ్డు పెట్టుకుని రెవల్యూషన్ చేశాడు అని అనలా. వేదాస్ ఇతను పార్టీ సొంతంగా పెట్టుకుంటుంటే ఓ నీ చంద్రబాబు కూర్చొని తెలుగుతేటలేవి. మరి అలాంటి వాడిని పట్టుకొని వైఎస్ఆర్ పార్టీ దాష్టికి వంట ఏం చేశారు? దాష్టికి వంటానికి ఏమన్నా ఆయన చింతన ప్రభాకర్ లాగా ఏమైనా దళితులు తిట్టారా?
ఒరే మీరు దళితులు రా, మీకు రాజకీయ పదవులు మీకే దస్తాయిరా, అది మేము అనుభవించాలి, మీరు ఓట్లు ఓన్లీ ఓట్లు వేయాలి, మీకెందుకు రా రాజకీయాలు పిచ్చిముండా కొడకెళ్ళారా, ఈ వర్డ్స్ అన్నాడు. ఏది దార్శనికం? ఈ వర్డ్ ఎప్పుడైనా జగన్ గారు వాడారా? మన జగన్ గారి దగ్గర ఉన్న ఏదైనా మంత్రులు వాడారా? లేదు, దార్శనికం ఉన్నారు. అక్కడ వనజాక్షని ఒక సిన్సియర్ ఆఫీసర్ని చిన్న ప్రభాకర్ గారు మనుషులంతా కలిసి కొట్టారు. దేనికి? ఆ అమ్మాయి అవినీతి పుర్రాలని హానెస్ట్ గా ఉందని. మరి చంద్రబాబు గారు ఏం మాట్లాడాల? మరి అలాంటి దార్శనికం ఏమన్నా జగన్ గారు చేయించాడా? ఒక ఎమ్మెల్యే అట చేస్తే జగన్ గారికి వెళ్తే న్యూస్ జగన్ గారు పనిచేయకుండా ఉన్నాడా? మీరే చెప్పండి. ఏమన్నా బషీర్ బాగర్ లాగా రైతుల్ని కరెంటు విషయంలో కాల్చి పారేశాడా చంద్రబాబు లాగా? ఒకటన్నా మీరు చెప్తే ఈ దార్శనికం అని చెప్పొచ్చు. ఈ దార్శనికం వైసీపీ చేస్తుంది అని ఏ ప్రూఫ్ లేకుండా అతను జగన్ మీద వ్యక్తిగత కక్షతో జగన్ గారు గెలిచారు. ఆయన సినిమా హీరో కాదు, ఏమీ కాదు, మామూలుగా ఉంటాడు, ఆర్డినరీగా ఉంటాడు, పల్లెటూరు లాగా ఉంటాడు, రైతులాగా ఉంటాడు. ఇలాంటి వాడు 150 ఎలా వచ్చింది? అలాంటి మీ కోపాలు మీలో ఉంటే ఉండేవో నాకు తెలియదు, కానీ ఏ దార్శనికం ఉంది? ఏ దార్శనికం చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి? ఒక్కటి చెప్పండి, ఒక్కటి. రేపు నుంచి అది మీరు ప్రూవ్ చేస్తే రేపు నుంచి నేనే జగన్మోహన్ రెడ్డి గారికి అగెనిస్ట్ గా నేను మాట్లాడతా. ఏ దార్శనికం చేశాడు? ఏమీ చేయలేదు, హానెస్ట్ ఫెలో కాబట్టి నేను 11 నుంచి జగన్ గారిని ఫాలో అవుతున్నా. ఆయన ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు ఎంపీకి ఇచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు ఆ పులివెందులో వెళ్ళినప్పుడు అప్పటి నుంచి నేను కడపెళ్ళాను. అప్పుడు నేను పాదాదేశి కొంత తిరిగి సపోర్ట్ చేశాను వాళ్ళకి. అప్పుడు నేను జగన్ చూస్తున్నా. ఎప్పుడు జగన్ గురించి నేను కొద్దిగా బాగా మారిపోయానంటే నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు జగన్ గారు ఓడిపోయిన 1% ఓడిపోయిన ఎలక్షన్ దీని ముందుది వస్తే ఏమన్నారంటే, అన్నా అందరు పంచుతున్నారు డబ్బులు, 500 1000 500 1000 మినిమం ఇస్తున్నారు, మనమన్నా కనీసం 500 అన్నా ఇప్పుడే బాగోదన్నా అని ఒక కార్యకర్తలో పెద్దవాళ్ళు అంటే జగన్ గారు ఎవరో తెలుసా, ఏమయ్యా మనం కూడా డబ్బులు పంచి గెలిస్తే ఇంక దేనికయ్యా, ఇంక దేనికి పాలిటిక్స్ వేస్ట్, మనం పాలిటిక్స్లో ఎంటర్ అవుతానే డబ్బులు ఇచ్చి గెలుద్దామా అన్న థాట్ మనకుందంటే మనం పనికి రాము, మన పార్టీ కూడా లాంగ్ రన్లో ఉండదు ఈ మాట అన్నాడు. అన్న తర్వాత నేను ఇంత ఇతరుల్లో పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఉన్నాడా, ఓ ప్రజాసేవకుడు ఉన్నాడా అనిపించింది. అలాగే మన పాదయాత్రలో ఆయనతో పాటు నేను కూడా పాదయాత్ర కోళ్ళ కాళ్ళ ఏదో అంటారు భీమవరం దగ్గర నడుచుకుంటూ వెళ్తుంటే 4 కిలోమీటర్లు చేపట్టుకుని నడుస్తున్నాడు. నేను అన్నాను, అన్నా పోయినసారి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఉచితంగా ఇచ్చేసి అన్ని అప్పులన్నీ మాఫీ చేస్తాడు, రుణమాఫీ అది కూడా అన్ని అన్నారు మీరు, అది కూడా అది ఒకటంటే మనం గెలిచే అవకాశాలు ఉంటాయి అన్నా, మరి ఏమన్నా మీకు ఐడియా అది లేదా అన్నా. మురళి మన బడ్జెట్ ఎంత, మన స్టేట్ది, మనం గెలుస్తాం, ఏది రుణమాఫీ చేస్తాం, ఒక పైసా మీరు కట్టద్దు అని. మా నాన్న ఉన్నప్పుడు ఆ ఫైనాన్షియల్ బ్యాటర్ వేరు, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి వేరు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది చేయకూడదని చేసి పారేసి ఆల్రెడీ ఇంత తట్ట పెట్టి ఉంది అప్పుల్లో, మళ్ళా అన్ని ఏ ఓట్లు కావాలో ఆ ఓట్లు అందరి మీద ఒక మీకు అదిస్తా ఐ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై, ఇవన్నీ ఎక్కడ చెప్పలేము మురళి, అవి కరెక్ట్ కాదు. అది పాలిటిక్స్ లో పర్మనెంట్గా ఉండాలి. ప్రజాసేవ చేయాలి అనుకునే వాడికి ఇలాంటి వర్డ్స్ కరెక్ట్ కాదు. మరి చంద్రబాబు చేస్తున్నారన్న, చంద్రబాబు చెప్తాడు మురళి చేయడే, మనం కూడా చెప్తాము, చేయకపోతే ఇంక చంద్రబాబుకు నాకు తేడా ఉంది. మనం ఈసారి ఓడిపోయినా అలాంటి వద్దు, మనం ఏమి చేయగలము అదే చెప్దాం. ఈ మాట అన్న తర్వాతే ఆయన నా గుండెల్లో స్ట్రాంగ్ గా మరో గుండెగా తయారయ్యాడు నాకు. ఇంత మిచ్చి నేను ఆయన కాకపట్టడానికి పదవుల కోసము నా కులమాడు, నా మతమాడు, నా క్లాస్మేటు, మా ఊరుడు కాదు. వెరీ వెరీ సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ యూ మీ మీడియా వాళ్ళందరికీ, ఇలాంటి ఆయనలో ఉన్న ఈ సుగుణాలు ఇలాంటి ఉండి ఈయన
ఈ రాజకీయాల్లో ప్రజల్ని ఇలాగే ప్రేమించి నిజాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలాంటి ముఖ్యమంత్రిని పార్టీని పట్టుకుని ఆ పార్టీ దురాగతాలు ఈ పార్టీ దురాగతాలు అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నాడు అంటే ఏది కొత్త రాజకీయం తీసుకొస్తారని చెప్పిన మనిషి కూడా ప్రూఫ్లు లేకుండా ఎప్పుడు వ్యక్తిగత కక్షలతో రాజకీయాలు నడవవు. రాజకీయాలు నడవవు. ఆనాడు వాజ్పేయి కూడా ఆపోజిట్ లో ఉండి యుద్ధంలో గెలిస్తే ఇందిరాగాంధీని వీరనారి అని చెప్పి మెచ్చుకున్నాడు. రెండు మూడు పద్యాలు కూడా చెప్పాడు ఇందిరాగాంధీ గురించి. అది పాలిటిక్స్ అంటే, అది ప్రతిపక్షం అంటే, అదే ఏ నిధులైతే అదే కదా నిధులైతే. అమ్మనాపూతులు తెలుగు డిక్షనరీలో కూడా, నేను తెలుగు ఎంఏ తెలుగు కదా, తెలుగు డిక్షనరీలో కూడా ఎంత పరిగమైన మాటలు లేవయ్యా.